తులారాశి వారి యొక్క స్వభావాలు, లక్షణాలు, వారి యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇన్ జనరల్గా. అయితే స్పెసిఫిక్గా ఈ తులారాశి స్త్రీల యొక్క మనస్తత్వం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ తులారాశి వారు ఎంతసేపు కూడా జాలీగా గడుపుతారనమాట సమయాల్ని. వాళ్ళకి ఎంతసేపు హాయిగా ఉండాలా, ఏ టెన్షన్స్ లేకుండా ఉండాలా, ఆ తర్వాత చక్కగా అటు ఇటు తిరుగుతూ ఊర్లు తిరుగుతూ వెళ్తూ ఉండాలా, తర్వాత వీళ్ళు ఏంటంటే అమితమైనటువంటి ప్రేమానురాగాల్ని పంచుకుంటారు మనుషుల పైన. అది మంచి వాళ్ళపైన పెంచుకుంటే పర్వాలేదు, లేకపోతే అందరినీ కూడా ఓవర్గా అభిమానించడము ఇలాంటివి కనుక చేస్తే వీరు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి, అందరి మనుషుల మీద నమ్మకాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే తులారాశి వారికి పెద్దగా తెలివితేటలు అనేటటువంటివి ఉండవు కాబట్టి వీళ్ళు చెప్పుడు మాటలు వినేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్స్గా ఎదిగినా కూడా ఈ తులారాశి వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ చెప్పుడు మాటలు పుసుకుమని వినేస్తారన్నమాట. అంటే అవతల వాళ్ళు చెప్పారండి కరెక్టా రాంగా బేరీచి వేసుకోకుండా. అలాగే వీళ్ళు ఆడపులులుగా తులారాశి వాళ్ళకి ఒక పేరుంది. వీళ్ళు ఏంటంటే ఏ పనైనా సరే చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ముందుకు దూసుకొని చొచ్చుకొని వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ తులారాశి వారికి ఏంటంటే పుట్టింట దగ్గర కూడా ఈ తులారాశి వారు మంచిగా ఉన్నప్పటికీ కూడా అత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు చక్కటి గుర్తింపు, చక్కటి ఆర్థికంగా వీళ్ళు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి, చక్కగా ఒక గొప్ప వ్యక్తులుగా వీళ్ళు వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళకి సొంతంగా ఇల్లు అనేటటువంటివి వీళ్ళకి వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, సొంతంగా గృహాలు. అలాగే అద్దెళ్ళల్లో కొంతకాలం ఉన్నప్పటికీ కూడా తులారాశి వారికి ఎవరికి కూడా సొంత ఇల్లు లేనటువంటి తులారాశి వాళ్ళు ఉన్నారంటే పెద్ద అది పెద్ద అతిశయోక్తి కాదనమాట. అలాగే సొంతంగా వీళ్ళు స్థలాలు కొనుక్కోవడం, పొలాలు కొనుక్కోవడం, ఎంతసేపు కూడా కమర్షియల్గా వీళ్ళకి అంటే వరల్డీ పర్స్యూట్స్ ఇవి చూసుకుంటారు. ప్రాపంచికంగా విషయాల్లో నేను ఇలా ఉండాలా అలా ఉండాలని. అయితే ఈ తులారాశి వారికి ఏంటంటే సౌందర్య పోషణ అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఎక్కువగా అలంకారాలు చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం, ఈ విధంగా వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు చక్కగా కర్లింగ్ హెయిర్తో కూడా కొంతమంది ఉంటారన్నమాట. ఈ విధంగా సౌందర్య పోషణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఒత్తు అయినటువంటి జుట్టును కలిగి ఈ తులారాశి వాళ్ళు ఉంటారు. ఇక ధైర్య సాహసాల్లో వీళ్ళు దూసుకొని వెళతారు. లోపల కొంచెం పిరికితనం ఉన్నప్పటికీ కూడా పైకి గంభీరంగా ఉంటూ వాళ్ళు అందరితో కూడా కలివిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ తులారాశి స్త్రీలకు ఉన్నటువంటి ఇంకో లక్షణం ఏమిటంటే ఎడ్డమంటే తెడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నెగిటివ్గా మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహు యొక్క ప్రభావం కనుక తోడయ్యి వీళ్ళకి తులారాశిని రాహు చూస్తున్నా, లేకపోతే రాహు ఆస్పెక్ట్స్ శని ఆస్పెక్ట్స్ ఉంటే ఉల్టా పల్టాగా వీళ్ళు మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఎడ్డమంటే తెడ్డమంటారు వీళ్ళు. వాదోపవాద శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కడ వాదించకూడదు, ఎక్కడ వాదించాలి అనేటటువంటిది వీళ్ళకి తెలియదు. కాబట్టి పెద్దవాళ్ళు, అవతల వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు మనం సైలెంట్గా ఉండాలా, వినాలా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా అనేటటువంటి జ్ఞానం కొన్ని రాశుల వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ విషయంలో తులారాశి వారు పూరని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ టాపిక్ చెప్పి ఎవరు పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నా మధ్యలో వీళ్ళు దూరతారనమాట. దూరి ఆ టాపిక్ నాకు తెలుసు అని చెప్పేసి వీళ్ళు బిల్డప్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాని ద్వారా అవతల వాళ్ళు దగ్గర వీళ్ళు పలచబడడానికి అవకాశాలు ఉంటాయి. కానీ తులారాశి వాళ్ళ వల్ల మాత్రం ఎవరికి ఏ హాని అనేటటువంటిది జరగదు. అయితే డిప్లొమాటిక్గా ఉండడము రాజకీయ నాయకుల్లాగా, అది ఫ్యామిలీ అఫేర్లో కూడా వీళ్ళు చూపిస్తారు. కారణం ఏంటంటే ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడి ఆధిపత్యం ఉన్నప్పుడు నటన సార్వభౌములు అయిపోతారు. మరి ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళంతా కూడా ఎలా అయ్యారు అంటే శుక్రుడు ఫుల్ బలంగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా వీళ్ళ నిజ జీవితంలోనే వీళ్ళది యొక్క యాక్టింగ్ అనేటటువంటిది వాళ్ళ నిజ జీవితంలో కనబడుతుంది తులారాశి వాళ్ళకి.
అలాగే తులరాశి వాళ్ళకి చక్కగా సంపాదన అనేటటువంటిది ఎక్కువ సంపాదించుకుంటారు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఈ తులారాశి వాళ్ళ ఒంటి పైన బంగారం అనేటటువంటిది ఉంటుంది. అంటే బంగారం పిచ్చ చాలా ఎక్కువగా ఉంటుంది, బట్టల పిచ్చి ఎక్కువ ఉంటుంది, సెంట్స్ పెర్ఫ్యూమ్స్ వాడతారు. ఇప్పుడు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి, ఆధ్యాత్మికంగా నేను బాగా ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకోవాలి అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తారు. దానికంటే కూడా ముందుగా మనం ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ డబ్బులు ఎంత వస్తాయి, ఏమిటి ఇది, దీని మీదే ఎక్కువ వీళ్ళు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ తులారాశి వాళ్ళకి చక్కటి లక్కీ నెంబర్ 6 అన్నమాట. అలాగే వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజు శుక్రవారము. అనుకూలమైనటువంటి దిక్కు దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శుక్రుడికి మనకి దక్షిణ దిక్కు అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఏమీ లేని వాళ్ళు కూడా స్త్రీలు మరి సింపుల్గా 0 నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని 100 కోట్ల వరకు కూడా ఈ తులారాశి వాళ్ళు ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రపోర్షనేట్గా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కష్టపడి పైకి వస్తారు. అయితే ఈ తులారాశి వారికి వచ్చేసరికి ఏమిటంటే కష్టపడేటటువంటి స్వభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళింట్లోనే వీళ్ళు తుడుచుకోకుండా పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి కూడా తుడిచిపెట్టేటంతటి ఔదార్యం వీళ్ళకు ఉంటుంది. దానివల్ల వీళ్ళని ఎలాగ చూస్తారండి తులారాశి వాళ్ళని, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా తుడిచిపెట్టి వాళ్ళ అంట్లు మీరు తోమపెడుతుంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారు. అబ్బా ఫ్రెండ్షిప్ మీద చేస్తున్నారు, లేకపోతే ఒక విధమైనటువంటి హెల్పింగ్ నేచర్తో చేస్తున్నారు అని ఎంతమంది ఆలోచించుకోగలుగుతారు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఎవరికి కూడా హాని చేయకుండా వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ తులారాశి వారికి ఏంటంటే మనకి కంటి దోషము అనేటటువంటిది ఉంటుంది. అంటే కంపల్సరీ వీళ్ళకి ఐ సైట్ ప్రాబ్లం ఉండడం కానీ కంటికి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అనేటటువంటిది లాస్ట్ డేస్లోకైనా సరే రావడం జరుగుతుంది. షుగర్ ఉండి కళ్ళు పోవడము, లేకపోతే షుగర్ వల్ల ఐ సైట్ తగ్గడము, ఇలా ఏదో ఒకటి మొత్తం మీద మాత్రం ఈ తులారాశి వారికి ఎలా ఉంది అంటే స్థల దోషములాగా ఈ జాతక దోషం అనేటటువంటిది ఉంది. ఎలాగా అంటే ఇప్పుడు ఈ తులరాశి వారికి తల్లి, అన్నదమ్ములు, వీళ్ళపైన అక్కా చెల్లెళ్ళు వీళ్ళపైన ఎక్కువ వీళ్ళు ఏకాగ్రత పెడతారు. వీళ్ళతో గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ భార్యకి ఎక్కువ అసహనానికి గురి చేస్తారన్నమాట. మరి పాపం వాళ్ళతో మాట్లాడాలి కదా భార్యతో, వాళ్ళతో సరే అని చెప్పేసి ఎంతసేపు కూడా వీళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా వీళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అది అవతల వాళ్ళ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం ప్రాబ్లమ్స్ అనేటటువంటి క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి చక్కగా ఈ సంఖ్య, లక్కీ సంఖ్య ఏంటంటే 6. అలాగే ఈ లక్కీ కలర్ అనేటటువంటిది వైట్. వాళ్ళ పూజించాల్సినటువంటి దేవత ఎవరు అంటే డైరెక్ట్గా శుక్రాచార్యం శుక్రాయ నమః అని పూజించడం కానీ, లేదా మహాలక్ష్మి అమ్మవారిని కుంకుమార్చన చేయడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా కూడా శుక్రుడు ఆధిపత్యం ఉన్నటువంటిది కాబట్టి వీళ్ళకి లక్ష్మీదేవి సోదరుడే ఈ యొక్క శుక్రాచార్యుడు కాబట్టి చక్కగా వీళ్ళకి అనుకోకుండా అంతా కూడా సంపన్నమై వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందువలన పింక్ కలర్ వీళ్ళకి లక్కీ కలరు. ఈ శుక్రవారం నాడు ఎవరైతే ఈ పింక్ కలర్ వేసుకొని చక్కగా 6వ తేదీన కనుక శుక్రవారం నాడు కనుక పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చుంటే మీరు సెటిల్ అయిపోవడం, వీళ్ళకి సెటిల్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట.